తెలుగు రాష్ట్రాల్లోని సమస్యల మీద మరొకసారి తన వైఖరిని చెప్పే ప్రయత్నం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలోనే ఇద్దరు ముఖ్యమంత్రుల్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేసినట్లుగా ఉంది అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెర మీదకు తీసుకొస్తున్న అంశం అయితే ప్రధానంగా దసరా పండుగను ఏర్పాటు చేసుకొని దసరా పండుగ సందర్భంగా ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న వైనాన్ని తెర మీదకు తీసుకొచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ దసరా సందర్భంగా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆర్టీసీ బస్సులు నడవకపోవడం అయితే ఎవరు ఏ ప్రాంతంలో ఎన్ని బస్సులు ఎన్ని కిలోమీటర్లు నడవాలి అనే దాని మీద జరిగిన చర్చలు ఎప్పటికప్పుడు విఫలం చెందడం అవి సఫలం కాకపోవడం కారణంగానే బస్సులు ఇంకా రోడ్ ఎక్కకపోవడం ఈ నేపథ్యంలోనే అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయి అనే దాని మీద కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు క్లారిటీ ఇవ్వలేకపోతున్నాయి ఈ క్లారిటీ ఇవ్వలేని నేపథ్యంలో సాధారణ ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే అంశాన్ని తెర మీదకు తీసుకొస్తూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని టార్గెట్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నమాట ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ ఆధారంగా అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు కేసీఆర్ని ఇద్దరినీ కూడా విమర్శలు చేసే ప్ర ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే వాస్తవానికి ఆర్టీసీ బస్సుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు జనసేన అధినేత ఎందుకంటే లాక్డౌన్కి ముందు రోజు వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య పన్నెండు వందల ఎనభై ఒక్క బస్సులు నడిచేవి ఇప్పుడు ఒక బస్సు కూడా తిరగడం లేదు అని చెప్పి ఆయన ఒక లెక్క కూడా బయటపెట్టారు రైల్వే సేవలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేని సమయంలో ఆర్టీసీ బస్సులను ప్రజలకు అందుబాటులో ఉంచితే కనుక ప్రయోజనకరంగా ఉండేది అనేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ విషయం పట్టించుకోవట్లేదు అంటూ మండుపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు వైద్యం కోసం హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్న వారికి రవాణా సదుపాయం లేకుండా పోయింది అని చెప్పడం తమకు కావలసిన వారికి మాత్రం అత్యవసరమైతే ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసి మరి హైదరాబాద్ తరలించే ప్రభుత్వం తరలించే ప్రభుత్వం పేదల కోసం బస్సులు నడపలేకపోతుంది అనేది ఒక అతిపెద్ద విమర్శ అయితే చేశారు అంటే ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ దసరా సందర్భంగా బస్సులు తిరగట్లేని అంశాన్ని తన మీదకి తీసుకురావడం రాజకీయ కోణంలో చూడాలా లేదంటే మానవతా దృక్పథంతో ఆయన మాట్లాడారా అనేది కూడా చర్చనీయాంశం అవుతుంది ఓకే రేచేసిన టాపిక్ అయితే మంచిదే సందర్భం కూడా ఇదేం అసందర్భం కాదు కనీసం ఆయన చేస్తున్న విజ్ఞప్తి దసరా ముందుకైనా సరే బస్సులను తిప్పండి ఇంకా నాలుగు రోజులు టైం ఉంది కాబట్టి రెండు మూడు రోజులు టైం ఉంది కాబట్టి వస్తాను ఇంకా టైం లేదు తిప్పండి అనేది కాకపోతే అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి అనే దాని మీదే వాళ్ళు ఆల్రెడీ తిప్పే ప్రయత్నంలో భాగంగానే పలుమార్లు చర్చలకు దిగాయి రెండు సంస్థలు కూడా ఆర్టీసీ సంస్థలు తెలంగాణ ఆర్టీసీ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ఆర్టీఆర్టీసీ కానివ్వండి కానీ వీళ్ళ డిమాండ్లు వాళ్ళు ఒప్పుకోకపోవడం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రెండు మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ తలొగ్గినా సరే కొన్ని కొన్ని విషయాల్లో తెలంగాణ వాళ్ళ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గకపోవడం అందుకే చర్చలో కొలిక్కి రాకపోవడం బస్సులు తిరగకపోవడం ఇదంతా జరిగింది కాకపోతే మరి మధ్యంతరంగా ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం చూపే ఆలోచన ఒక ఆలోచన కానివ్వండి ఇంకేదైనా ఒక పరిష్కారాన్ని కానివ్వండి జనసేన అధినేత చూపిస్తే బాగుండేది అంతేకాకుండా బస్సులు తిప్పండి తిప్పండి అని చెప్పడం కాకుండా ఆ రూట్ల విషయంలో ఆ బస్సుల విషయంలో ఆ కిలోమీటర్ల విషయంలో జరిగిన చర్చలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఏమన్నా ఒక కమిటీకి డిమాండ్ చేస్తారా ఆ సమస్యకు శాశ్వత పరిష్కార ఆలోచించే దిశగా ఏమన్నా ఒక పరిష్కార మార్గం అంటే మధ్య మార్గం పరిష్కారం ఏమన్నా చూపిస్తారా పవన్ కళ్యాణ్ గారు అది కూడా చేస్తే బాగుండేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి